నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు సంబంధించి ప్రజలందరినీ కలుసుకోవడంతో పాటు పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ అన్న ఇంటికి ఈరోజు రావడం జరిగింది. ఆయనకున్నటువంటి రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం, 3 సార్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఈరోజు మరలా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని, ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరడానికి ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో సీనియర్లు అయినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభాకర్ రెడ్డి లాంటి అందరితో కలిసి, ఈరోజు నేను వాళ్ళందరికన్నా వయసులో చిన్నవాడిని, పదవులు అనుభవించడంలో కూడా వాళ్ళకున్నంత అనుభవం నాకు లేదు, నాకన్నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు సీనియర్లు. అందుకని వాళ్ళు అడుగుజాడలను అడగడానికి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్తాం. ఈ జిల్లా అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల్లో జిల్లాకు సంబంధించి మా అందరి ఆలోచన కోరిక 100% స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా సీనియర్లు అందరినీ కలిసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకునేటువంటి క్రమంలో ఈరోజు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆయన గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అంటే సౌమ్యుడు, స్నేహశీలి, జిల్లాలో అందరినీ కలుపుకోగలిగిన సత్తా కలిగిన వ్యక్తి, జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా బాగా జిల్లాని గురించి అనుభవం ఉంది, జిల్లా అంతా కూడా పరిచయాలున్న వ్యక్తి. కాబట్టి రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి ఆయన అన్ని విధాలా కూడా పాటుపడగలదని మా ప్రగాఢ విశ్వాసం. మేమందరం కూడా పూర్తిగా ఆయనకు సహకరించి ఆయన చేసే అభివృద్ధి పనులకు మేము ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఆయన వెంటే ఉంటామని, అందరూ జిల్లాలో ఉండే అందరూ కూడా ఆయనతో కలిసి వస్తారని చెప్పి, ఎవరన్నా ఒకరిద్దరున్నా కూడా వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఆశిస్తున్నాం, వాళ్ళు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. జిల్లా అభివృద్ధి అన్ని విధాలా కూడా జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. పరిచయ కార్యక్రమం అన్న గ్రూప్.